మానేరువాగులో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న గణేష్ మృతదేహాన్ని బయటకు తీసినటువంటి స్థానికులు ఈ రోజు ఉదయం మానేరువాగులో వెంకటసాయి మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. గల్లంతైనటువంటి మరో ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అజయ్ రాకేష్ క్రాంతి కోసం గాలిస్తున్నాయి సహాయక బృందాలు. మానేరువాగులో నిన్న మధ్యాహ్నం ఈతకు వెళ్ళినటువంటి 8 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. ఈత కొడుతూ గల్లంతైనటువంటి 5 విద్యార్థులు ఇక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో మిగతా ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా నిన్న ఒకరు దొరకగా ఈ రోజు ఉదయం మరొకరును కనుగొన్నారు. అక్కడ సహాయక చర్యలు సిబ్బంది చేస్తున్నటువంటి సిబ్బంది కూడా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మానేరువాగులో చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ లో వాటర్ నిల్వ ఉండడంతో అప్పుడే పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు 8 మంది 4 సైకిళ్ల మీద వాగులో తిన్నారు. సరదాగా ఈత కొట్టి ఇంటికి వెళ్దామని అనుకున్నారు. ఈ క్రమంలో ఆ 8 మంది కూడా దిగారు. దీంతో ఒక ముగ్గురు వరద ఉధృతికి భయపడి 3 బయటకు వెళ్ళారు. అయితే 5 సడన్ గా వచ్చినటువంటి ఆ వరద ఉధృతిలో భాగంగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి విషాదాన్ని నింపింది. గత రాత్రి ఒక మృతదేహం, ఒక విద్యార్థి మృతదేహం లభించింది. ఎవరైతే ఒడ్డున ఉన్నారో ఆ విద్యార్థులకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఆ స్థానికులు, పోలీసు అధికారులు, ఇతరులు రంగంలోకి దిగారు. 8 మందిలో 3 సేఫ్ ఉన్నారు. ఈ 5 గల్లంతయ్యారు. 5 ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 మృతదేహాలు ఒకరికి తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద తమ కళ్ళ ముందే పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అకస్మాత్తుగా మానేరువాగులో పడి గల్లంతి కావడం విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు తట్టుకోలేని దుస్థితి నెలకొంది సాయి. అక్కడ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.